పొల్యూషన్ లేకుండా ఒక ఎలక్ట్రానిక్ కి సంబంధించిన స్కూటర్ ఎప్పుడైనా చూసారా? అదే మంచి పికప్ తో ముందుకు తీసుకెళ్ళిపోవడం చూసారా? మంచి ప్రైస్ లో ముందుకెళ్ళిపోవడం చూసారా? అలాగే మన బడ్జెట్ కి తగ్గట్టుగా మనం కొనుక్కునే విధంగా ఉంటుంది, అది తెలిసిందా? సో ఇవన్నీ కూడా ఈ రోజు నేను మీకు చూపించడం జరుగుతుంది. పెట్రోల్ తో సంబంధం లేకుండా రోడ్డు పైన రై రై అంటూ ముందుకెళ్ళిపోతుంది. సో దీనికి సంబంధించి బగ్గాస్ ఈవీలో దీనికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారు అండ్ చైర్మన్ వారు మనతో పాటు ఉన్నారు. సో బిఫోర్ దట్ మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ చూపిస్తాను, కీప్ నోట్ గైస్. పెట్రోల్ రేట్ పెరుగుతున్నప్పుడల్లా మిడిల్ క్లాస్ గుండెలు గుబేలు అంటున్నాయి. సో ఇటువంటి సందర్భంలో ఎప్పటి నుంచో అందరం కూడా ఆలోచించింది ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ ప్రపంచం వచ్చి దానికి సంబంధించిన పొల్యూషన్ లేకుండా ఏదైతే మనం గ్రీన్ ఛాలెంజ్కి సంబంధించి మనం మొక్కలు నాటుతామో మన ఫ్రెష్ ఎయిర్కి సంబంధించి ఇప్పుడు చూస్తాం మనం పొల్యూషన్ కూడా చాలా పెరిగిపోయింది. సో ఇవన్నీ నేను మాట్లాడడానికి ఒక ఇంటర్ కనెక్షన్ ఉందండి. అదేంటంటే మీకు ఆల్రెడీ నేను మీకు దీనికి సంబంధించిన ఎలక్ట్రికల్ స్కూటర్కి సంబంధించినవన్నీ చూపించేశాను. సో ఇక్కడ మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, సో వారిని అడిగి మనం తెలుసుకుందాం. సో ఇవి చూసిన తర్వాత ఇంత తక్కువ ధరలో అధిక మైలేజ్తో మన మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ అని చెప్పి అయితే తప్పకుండా మీరు అంటారు. సో బ్రదర్ హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, చెప్పండి ఇదేంటి అంటే మామూలు స్కూటర్కి దీనికి ఉన్న తేడా ఏంటి? వితౌట్ రిజిస్ట్రేషన్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అంట. అంటే బైక్ కొనుక్కొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత దేర్ ఇస్ నథింగ్, హ్యాపీగా నడుకోవచ్చు అంతేనా? ఇంకా హెల్మెట్ అవసరం లేదు కానీ హెల్మెట్ మన సేఫ్టీ గురించి పెట్టుకోవాలి. ఎస్, అవును, హెల్మెట్ చాలా కరెక్ట్గా చెప్పారు. హెల్మెట్ అనేది మ్యాండేటరీ, అది పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇది బండి చూడడానికి చాలా బాగుంది, మరి దీని మీద ఎంతమంది వెళ్ళచ్చు? టూ ప్యాసింజర్స్. అయితే ఇప్పుడు మరి మనం ఈ బండి ఎంత దూరం వెళ్తుంది, ఎలా వెళ్తుంది, అంటే రేసింగ్ ఎలా ఉంటుంది, అంటే మనం చూస్తే ఎలక్ట్రికల్ అనేటప్పటికి చాలా ఆలోచన వస్తుంది. సో పికప్ ఏ విధంగా ఉంటుంది? పికప్ వచ్చి మనకు నార్మల్ ఇట్లా టూ వీలర్ నడపడం దాని ఉంటుంది. ఇంకేంటంటే స్పీడ్ రేంజ్ వచ్చి 25 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళచ్చు. ఓకే, సరిపోతుంది. సిటీలో 25 కన్నా స్పీడ్ ఎవరు నడుపుతారు? చాలా హ్యాపీ. ఓకే, ఇంకోటి ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ వచ్చి 3.5 అవర్స్ చార్జ్ చేసుకోవాలి. ఓకే, 3.5 అవర్స్ చార్జ్ చేసుకోవాలంటే బ్యాటరీ బ్యాకప్. సో ఐ థింక్ సరిపోతుంది, 3.5 అవర్స్ మోర్ దెన్ ఎనఫ్. అయితే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సార్, ఒకసారి మనం 3.5 అవర్స్ చార్జ్ చేసుకున్నాం అనుకో, మనం పెట్రోల్ చేసేది ఒక 30 కిలోమీటర్స్ వెళ్తాం. ఇది మాక్సిమం 65 to 70 కిలోమీటర్స్ దాకా వెళ్ళచ్చు ఒక ఫుల్ చార్జ్ చేసుకోవాలి. ఓకే, ఒక ఫుల్ చార్జ్ కి దగ్గర 65 to 70 కిలోమీటర్స్ వెళ్ళచ్చు అంటే ఒక చార్జ్ కి. సో ఒక చార్జ్ కి 65 కిలోమీటర్స్ అని అంటే ఐ థింక్ నాకు తెలిసి చాలా ప్రశాంతంగా ఉంటారు మనోడు, ఎందుకంటే 3.5 అవర్స్ చార్జింగ్ తో 65 కిలోమీటర్లు అంటే నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 500 సేవ్ అయినట్టే కదా, అంటే ఒక 500 రూపాయలు మనం సేవ్ చేసుకున్నట్టే. ఓకే, నెక్స్ట్ అసలు దీనికి సంబంధించిన పూర్తి ఫీచర్స్ చెప్తారా? అంటే టైర్ అండ్ అట్లాగే దీని డిజిటల్ మీటర్ అండ్ అలాగే స్టార్ట్ చేసే పాయింట్ దగ్గర నుంచి ఈ బ్యాటరీ వరకు టోటల్ అన్ని చెప్పండి. ఓకేనా? ఇది నార్మల్ మనం కీ ఆన్ చేయగానే మన స్పీడ్ అనేది, స్పీడోమీటర్ ఎన్ని కిలోమీటర్ వెళ్తుంది, ఎంత స్పీడ్ వెళ్తుంది కూడా మనం చూసుకోవచ్చు. పంపించచ్చు ఇది అలా తీసి. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సార్, ఇది ఫ్రంట్ డిస్క్ బ్రేక్. 12 ఇంచెస్ టైర్, ట్యూబ్లెస్ టైర్. ఈ కనెక్షన్ తీసేసుకొని ఫార్టీ ఎయిట్ వోల్ట్స్ 26 ఏఎంస్ అన్నమాట. ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఛార్జ్
మళ్ళీ మనం వీళ్ళని పెట్టిస్తాం మళ్ళీ కనెక్షన్ దిక్కి స్పేస్ మనం హెల్మెట్ కూడా పెట్టుకోవాలి పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ యూఎస్బి చార్జర్ ఒక టార్చ్ లైట్ ఫోన్ కానీ డివైస్ చార్జ్ చేసి పెట్టుకోవాలి ఇది టోటల్గా ఎంసీపీ అండి ఎంసీపీ అంటే మనం టోటల్గా మళ్ళీ మన ఇంట్లో పార్క్ చేసినాక కూడా మళ్ళీ మొత్తం స్టాప్ చేసుకోవడానికి ఎంసీపీ ఇది రైట్ మోడల్ సార్ చూసాం కదా ఇది రైట్ మోడల్ ఇంకో మోడల్ కూడా ఉంది యాక్సెస్ మోడల్ అని ఓకే సో దీని వెంట రెండు మోడల్స్ ఉన్నాయి టూ మోడల్స్ సో మీరు చూసారు కదా మొత్తానికి ఇదేమో రైట్ సో ఇదేమో రైట్ ఇంకోటేమో యాక్సెస్ అని చెప్పుకోవడం ఉంది సో దాన్ని కూడా ఇప్పుడు చూపించబోతున్నారు సో నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది ఫీచర్స్ సూపర్ ఉన్నాయి దానికి మీరు కూడా మొత్తం చూసారు కదా సో చూద్దాం యాక్సెస్ కూడా చూసిన తర్వాత నెక్స్ట్ అసలు దీని సంగతి చూద్దాం ఓకే సో వ్యూస్ వెల్కమ్ బ్యాక్ అగైన్ మొత్తానికి ఏంటంటే ఇందాక రైట్ ఎలక్ట్రికల్ స్కూటర్ చూసాం ఇప్పుడు యాక్సెస్ యాక్సెసా యాక్సెస్ సో యాక్సెస్ అంట ఈ యాక్సెస్ ఎట్లా ఉందంటే ఇది మంచి కాలేజ్ వెళ్ళే అమ్మాయిలకి అబ్బాయిలకి పర్ఫెక్ట్ యాక్సెస్ అనేది హాయ్ అండ్ కశిష్ బగ్గా ఫ్రమ్ బగ్గా జీవి ప్రైవేట్ లిమిటెడ్ వీ హ్యావ్ అ షోరూమ్ అట్ సికింద్రాబాద్ నియర్ క్లాక్ టవర్ మెట్రో పిల్లర్ నంబర్ B950 టుడే వీ ఆర్ గోయింగ్ టు సీ ద ఈవిట్రిక్ రైడ్ This is an electric two-wheeler, which is a low-speed two-wheeler. Okay. This vehicle comes under low-speed category, so this doesn't require registration or driving license. సో వ్యూయర్స్ ఇవాళ స్టోరీ బోర్డ్ చూసారు కదా ఎప్పటికప్పుడు సరికొత్త స్టోరీ బోర్డ్తో నేను ముందుకు వస్తాను ఏదైనా సరే మీకు ఉపయోగపడాలి ఏదైనా సరే మనకు ఉపయోగపడాలి ఏదైనా సరే సమాజానికి ఉపయోగపడాలి సో ఈ మూడు ఎలిమెంట్స్ పట్టుకొని ఎప్పటికప్పుడు నేను స్టోరీ బోర్డ్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను సో ఈరోజు కశిష్ బాగా గారు ఇందాక చెప్పినట్టు గో గ్రీన్ అనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది 100% నిజమండి బికాస్ ఈరోజు మన పొల్యూషన్ పెరిగిపోయి మన హెల్త్కి మనం హాస్పిటల్స్కి డబ్బులు తగిలేస్తున్న టైంలో ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు ఒక ఎలక్ట్రికల్ అనేది సో డెఫినెట్గా ఈ నాన్ పొల్యూటెడ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ముందు ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళందరూ కూడా హెల్దీగా ఉండి మన టెక్నాలజీతో పాటు మనం కూడా ముందుకెళ్తూ అది కూడా మనకు అందుబాటు ప్రైస్లో సో మీరందరూ కూడా విజిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ మరోసారి మనకి ఈ షూట్ చేయడానికి అవకాశం ఇచ్చిన కశిష్ బగ్గా సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ యువర్ యూనో వాట్ ఆర్ ద సేల్స్ ఇన్ ఆల్ అండ్ ఇది సార్ కెన్ యూ ప్లీజ్ టెల్ ద అడ్రస్ అంటే ఇక్కడికి వచ్చేవారు తెలుసుకోవడానికి ఎస్ వీఆర్ లొకేటెడ్ ఇన్ సికింద్రాబాద్ నియర్ పిల్లర్ నంబర్ B950 వైల్ కమింగ్ ఫ్రమ్ క్లాక్ టవర్ టు వర్క్ స్టేషన్ థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ సో వీఆర్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ వాక్ చేయండి హ్యాపీగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అండ్ గో గ్రీన్ పర్యావరణాన్ని కాపాడండి మొక్కలు పెంచండి థ్యాంక్ యూ సరిగ్గా ప్లీజ్ పెద్ద కేశ్వర్ హ్యావ్ గ్రేట్